హాయ్ అండి నమస్తే నేను మిస్నందా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీస్ వచ్చేసి ఉగాది సందర్భంగా ఈజీగా క్విక్గా చేసుకోగలిగే నాలుగు రకాల రెసిపీస్ని అయితే ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఇక వీడియోలోకి వెళ్ళి క్విక్గా ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ ఉగాది పచ్చని చేయడానికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని అర్ధగంట పాటు నానబెట్టుకోవాలండి అర్ధగంట పాటు నానబెట్టుకున్నట్టయితే చింతగుజ్జు అనేది చాలా చిక్కగా బాగా వస్తుందండి అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకొని చిక్కటి చింతగుజ్జును తీసుకోవాలండి ఇలా చిక్కటి చింతగుజ్జును తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా కళ్ళుప్పు వేసుకోవాలండి కళ్ళుప్పు వేసుకుంటేనే ఉగాది పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకున్న తర్వాత అర టీ స్పూన్ దాకా వేప పువ్వును మాత్రమే తీసుకొని నీట్గా ఒక రెండు సార్లు నీటిలో శుభ్రం చేసుకొని వేసుకోవాలండి వేప పువ్వును కాడలతో సహా వేస్తే ఎక్కువ చేదు అందుకనే ఇలా పువ్వుల్ని మాత్రమే నీట్గా విడిపించుకొని వేసుకుంటే చేదు అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి లేత మామిడి పండు ముక్కల్ని తీసుకోవాలి లేత మామిడి పండుని తీసుకుంటేనే మనకి అనేది వస్తుందండి ఫైనల్గా తీపును యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుమును యాడ్ చేసుకొని ఇప్పుడు స్పూన్ తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు అంతా బాగా కలిసేటట్టుగా కలపాలండి ఉప్పు బెల్లం అంతా కరిగిపోయేటట్టుగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే ఇంతేనండి మన ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని దేవునికి నైవేద్యంగా పెట్టుకొని మీరు కూడా ప్రసాదంలాగా తీసుకోవచ్చండి పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్నాక ఒక నిమిషం పాటు నెయ్యిని అంతా బాగా కరిగించుకోవాలండి నెయ్యి అంతా ఇలా బాగా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అనేది మంచి కలర్ వచ్చేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేపుకోవాలండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి డ్రై ఫ్రూట్స్ని వేపుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేది ఈవెన్గా లోపల వరకు వేగి పాయసంలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి రెండు నిమిషాల పాటు డ్రై ఫ్రూట్స్ని బాగా వేపుకున్నాక ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే నేతిలో ఒక కప్పు వరకు సేమియాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా అనేది మంచి కలర్ వచ్చేదాకా ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా వేపుకోవాలండి సేమియాల్ని మీరు ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నారో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని కొలుచుకొని తీసుకోవడం వల్ల మనకి సేమియా పాయసం అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సేమియా వేగేలోపు మరొక బర్నర్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం సేమియాలు కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు రెండు కప్పుల వరకు చిక్కటి పాలు తీసుకోవాలండి పాలను వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలు అనేది ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి ఇలా పాలంతా పొంగుతున్నప్పుడు స్టవ్ ఆపుకొనేసి పాలుని రెడీగా పక్కన పెట్టుకోవాలి సేమ్యాలను కూడా ఇలా మధ్య మధ్యలో బాగా వేపుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఒక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలను వేసుకోవాలండి పాలు అన్నిటినీ వేసేసుకున్నాక మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సేమియా అంతా బాగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని చక్కగా ఉడికించుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియా అనేది ఉడికే వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాని ఉడికించుకోవాలండి నాలుగైదు నిమిషాల తర్వాత సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి సేమియా కనుక ఉడికింటే గనక ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా షుగర్ని పావు టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి వేసుకున్నాక మంటని ఇప్పుడు కూడా టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ అంతా బాగా కరిగేటట్టుగా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలండి అరకప్పు వరకు షుగర్ను తీసుకుంటే కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుందండి మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి షుగర్ అంతా కూడా కరిగిపోయే వరకు కలుపుకుంటూ పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి పాయసం అనేది ఇంత థిక్నెస్లో ఉన్నప్పుడే స్టవ్ ఆపుకొనేస్తే సరిపోతుందండి లేదంటే ఇంకా చల్లారాక పాయసం అనేది చాలా తిక్కుగా అయిపోతుంది కాబట్టి ఇంత థిక్నెస్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపుకొనేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ గారెలను ప్రిపేర్ చేసుకోవడానికి మినపప్పును నానబెట్టుకోవాలండి నేనైతే ముందు రోజు రైటే మినపప్పును నానబెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే ఈజీగా గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే ఒక మూడు గంటల సేపు మినపప్పును నానబెట్టుకున్నా కానీ మినపప్పు అనేది చక్కగా నానిపోతుందండి ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మినపప్పును వేసుకొని నింపుగా నీళ్లు నింపేసి బాగా నానబెట్టుకోవాలండి మినపప్పు బాగా నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఇంచు దాకా అల్లం ముక్కని పైనన పొట్టుని తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే కారానికి తగ్గట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫస్ట్ వీటిని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని అల్లాన్ని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి మినపప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి నీళ్ళు ఎక్కువగా వేసుకోకుండా వన్ టు టూ టేబుల్ స్పూన్ దాకా నీళ్లు వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మినపప్పు మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినపప్పు మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి సపరేట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే మిక్సీ జార్ లోకి మిగిలిన మినపప్పు మొత్తాన్ని కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి పప్పు మొత్తాన్ని కూడా మినపప్పు మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా రుబ్బేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్తో ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇంకొకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని పైన మూత పెట్టేసి టైం ఉంటే ఒక గంట లేదా ఒక పది పదహైదు నిమిషాల పాటు ఈ బౌల్ని పక్కన పెట్టేయాలండి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇందులోకి అర టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని విస్కర్తో ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి వడలనేది స్పంజీగా ఫ్లఫీగా బాగా వస్తాయి ఐదు నిమిషాల పాటు విస్కర్తో బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇప్పుడు స్పూన్తో అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మీరు అల్లము పచ్చిమిర్చిని కూడా కావాలంటే సన్నగా కట్ చేసుకునే వేసుకోవచ్చండి ఇప్పుడు వడల్లాగా వేసుకోవడానికి వడల్పిండి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వడల్ షేప్లో లాగా ఈజీగా చేసుకోవాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి ఒక బౌల్లోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని చేయి మొత్తాన్ని కూడా నీటిలో అద్దుకుంటూ కొద్ది కొద్దిగా వడల పిండిని తీసుకుంటూ ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బటన్ వేల్తో చేతిలోనే లాగా చేసుకొని మధ్యలో బటన్ వేల్తో హోల్ పెట్టుకోవాలి ఇలా వడ లాగా వడన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్లోగా ఐలోకి డ్రాప్ చేసుకోవాలండి ఇంతేనండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వడల్ని పర్ఫెక్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వడల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్ది కొద్దిగా చేతిలోకి పిండిని తీసుకుంటూ ఇలా వడషేపులో లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలండి ఆయిల్ సరిపోయేటట్టుగా నాలుగు లేదా ఒక ఐదు వడల్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు పక్కల కూడా ఈవెన్ గా లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు కూడా నేనైతే చేతితోనే వేసేసానండి వడలు మీకు ఇలా రాదు అనిపిస్తే గనుక పాలు ప్యాకెట్ ఉంటుంది కదండి దాని మీద కొని వడల్ షేప్లో లాగా వడల్ని చేసుకొని చేతిలోకి తీసుకొని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవచ్చు లేదా ట్రీ స్ట్రైనర్ పైన కూడా వడల్ షేప్ లాగా చేసుకొని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవచ్చండి మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు పక్కల కూడా ఈవెన్గా ఇలా మంచి గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు వడల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలండి ఇలానే మిగిలిన పిండిని కూడా ఎన్ని వడలు కావాలనుకుంటే మీకు అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రోజు వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఈ అల్లం గారల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి అన్నాన్ని ఉడికించుకొని గిన్నెలోకి పొడి పొడిగా చల్లారి పెట్టుకోవాలండి అప్పుడే మనకు అన్నం అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నాన్ని ఉడికించుకొని ఇలా పొడి పొడిగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పులిహోర కోసం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా పచ్చిశేనగపప్పు అర టీ స్పూన్ దాకా మినపప్పు అర టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల పాటు పచ్చిశనగపప్పు మినప్పప్పు మిరియాలని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా మెంతులు అర టీ స్పూన్ దాకా జీలకర్ర అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా ధనియాలు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపే ముందరగా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులను వేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలండి నువ్వులను వేసిన తర్వాత చాన్సేపు వేపకూడదండి స్టవ్ ఆపేసేసి వీటి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు అలానే పక్కన పెట్టేయాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకొని అందులోకి నీట్గా శుభ్రం చేసుకున్నటువంటి చింతపండును ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని కప్పు దాకా నీళ్లు కూడా వేసుకొని స్టవ్ మంటించుకొని మంటని మీడియం లో పెట్టుకొని ఇప్పుడు ఒకసారి అంతా కూడా నీళ్ళలో చింతపండు అంతా కూడా బాగా కలిసే విధంగా నీళ్ళ గరితో బాగా కలుపుకొనేసి పైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చింతపండుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చింతపండుని మరీ ఎక్కువసేపు ఏమవుద్దు చింతపండు అనేది ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ కడాయిని కూడా పక్కకు దించేసుకొని చింతపండు కూడా పూర్తిగా చల్లారి వరకు ఐదు ఆరు నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ దాటి తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు మినప్పప్పు నువ్వులు మొత్తాన్ని వేసేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి పులిహోర కోసం పులిహోర మసాలాని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అది మిక్సీ జార్లోకి మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు మొత్తాన్ని కూడా వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి దీనికని ఎక్కడ గడ్డలు పలుకుల్లాగా లేకోకుండా చింతపండును కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి చింతపండును కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు గిన్నెను కూడా ఇప్పుడు పక్కన పెట్టేసి పోపు వేసుకుందామండి పులిహోర కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని పల్లీల్ని కాస్త ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు పల్లెల్ని ఒక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యే వరకు ఒక అర నిమిషము లేదా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పోపు దినుసుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఆవాలు సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు అలాగే ఒక రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు గరెట్తో ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఇంకొక అర నిమిషం లేదా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చిని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి గరెట్తో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ దాకా ఇంగువ అర టీ స్పూన్ దాకా తురుముకున్న బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసినా పర్వాలేదు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొనేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు గుజ్జు అంతా కూడా దగ్గరకు అయిపోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు లో లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా దగ్గరకు అయిపోయే వరకు లో లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గరకు అయిపోయాక స్టవ్ ఆపేసేసి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న అన్నం లేక మొత్తాన్ని ఈ పులిహోర పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని ఇప్పుడు అన్నం అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు అన్నం మొత్తాన్ని కూడా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మళ్ళీ అన్నం అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మిగిలిన పౌడర్ని కూడా నెక్స్ట్ టైం పులిహోర చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చండి అన్నం మొత్తం కూడా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకున్నాక ఇంతేనండి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది చాలా ఈజీగా టేస్టీగా ఈ ప్రసాదం పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి